మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న. ఎవరు కనబడితే వాళ్ళకి విషయం చెప్పి నీ మెళ్ళో ఆరుముళ్ళు వేస్తాను. ఆరా, నీకు మూడు నాకు మూడు. అదా ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని, ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతారు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు నెగిరి అందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్, కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్ వెరీ గుడ్, ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే, ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులు అంటే సరిపోదు లక్ష్మి, ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వాయించేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడారా? ఇంకెవరో ఎగిరిపోయిన లొకబెక్కి బిడ్డ వచ్చింది. లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థాంక్ యూ, నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి? ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు? నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు, ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను, మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకిచ్చి ఈ 50,000 అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000, దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో, తీసుకో. ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ, ఎవరి కోసం? అమ్మయ్యా వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను, పదండి పదండి. ఏమిటి కంగారు, ఎక్కడికి పదండి పదండి? రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు, అత్తగారు అందరూ వెళ్ళిపోయారు, మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు. మరి జాబిలి వచ్చి జామైంది, జాజులు విచ్చి జామైంది, తాపం పెంచి
కొడుకో ముడిపడి ఉరికే తెలియంది గోలయింది జాబిలి వచ్చి జామయ్యిందా జాజులు విచ్చి జామయ్యిందా పాపం పెంచి కొడుకో కొడుకో ముడిపడి ఉరికే వెళ్ళయ్యిందా గోలయ్యిందా జాబిలి వచ్చి జామయ్యింది రాజులు ఇచ్చి ఏదామైంది పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది పరస కుదరనిదే సరసానికి తెరతీయకూడదండి పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది పరస కుదరనిదే సరసానికి తెరతీయకూడదండి వడ్డించిన అంగాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి వడ్డించిన అంగాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి జాబిలి వచ్చి సమయంది రాజులు విచ్చి దగ్గరకొస్తాడే నాగయ్యని అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి, ఆయన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మాది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డబ్బా ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడిందే, అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో, అందుకే తీసుకోండి సార్ ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు, నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊరిలోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా, చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావ ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు,
ఏమా అతను నా భావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను నీను తెలిస్తే అంత తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం